ఇక ఆంధోళ ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇలా మంచి చెడ్డ మీరు విచారించాల్సిందే, కానీ అంతకంటే ముఖ్యంగా ఈ అభ్యర్థుల వెనకాల వాళ్ళ పార్టీలని, ఆ పార్టీల చరిత్ర చూడాలి. ఆ పార్టీల నడవడిక రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల గురించి, ఆ పార్టీ యొక్క దృక్పథం, వాళ్ళు వ్యవహరించే తీరు, వాళ్ళ మానసిక పరిస్థితి అనేది బాగా ముఖ్యం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గర ఉండే ఒకే ఒక ఆయుధం మీ ఓటు. ఆ ఓటు సరైన వాళ్ళకి పోతే మంచి ఫలితాలు వస్తాయి. వచ్చే 5 సంవత్సరాలు రాష్ట్ర భవిష్యత్తు, ఆంధ్రోల భవిష్యత్తు, మన వ్యక్తిగత భవిష్యత్తులు కూడా బాగుంటాయి. ఒకవేళ చెడుగా వస్తే చాలా విపరీతమైన పరిణామాలు వస్తాయి. రాష్ట్రానికి, ఆంధ్రోలకు, మనందరికీ కూడా అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఓటు మన తలరాత కూడా రాస్తుంది కాబట్టి అంత ఆశామాషిగా ఓటు వేయద్దు. జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలి. ఆ పని చేయాలని నేను కోరుతా ఉన్నాను. నేను చెప్పే 4 మాటలు మీరు మీ గ్రామాలలో తప్పకుండా చర్చ చేస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా. కొన్న కొద్ది సమయంలో ఎలక్షన్ చివరి దశకు వచ్చింది, కానీ ఈ టైంలో కూడా మీరు ఆ ప్రయత్నం చేయాలని నేను కోరుతా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ చరిత్ర మీకు తెలుసు. పార్టీ పుట్టిందే మీ కళ్ళ ముందర. పార్టీ పుట్టిందే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి, తెలంగాణ ప్రజల హక్కులు కాపాడడానికి. ఆ విషయం మీ అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ మనది మనకే ఉన్న తెలంగాణను ఊడగొట్టిన పార్టీ. తెలంగాణను ముంచినోడెవడు, ఉన్న తెలంగాణ ఊడగొట్టిందే వాళ్ళు. 69లో గొప్ప ఉద్యమం వస్తే 400 మందిని పిట్టల్లాగా కాల్చి చంపింది 69 ఉద్యమంలో. ఆ తర్వాత మళ్ళీ మనం 2001లో ఉద్యమం మొదలు పెడితే మాతో పొత్తు కలవండి, తెలంగాణ ఇస్తామని ముందుకొచ్చినారు. 2004లో పొత్తు కలిసినాం ఆశపడి. అధికారం వచ్చింది కాంగ్రెస్, ఇక్కడ వచ్చింది అక్కడ వచ్చింది, కానీ తెలంగాణ ఇయ్యలే. 2005కో 2006కో ఇయ్యాలి కదా, ఇచ్చిన మాట ప్రకారం ఇయ్యలే. మళ్ళా మోసం చేసినారు, టీఆర్ఎస్ పార్టీని చీల్చే ప్రయత్నం చేసినారు, ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేసినారు, మొత్తం ఉద్యమాన్ని మలినం చేసే ప్రయత్నం చేసినారు. మనం మొండిగా ఉండి ఈ దఫ పోరాటం కొనసాగించినాం. చివరికి నాకు తిక్కబుట్టి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో ఏదో ఒకటి తేలాలని ఆమరణ దీక్ష చేస్తే ఆయాలో తెలంగాణ ప్రకటన చేసినారు ఇస్తామని. ఇచ్చినా మరి వెంటనే ఇయ్యలే. మళ్ళా ఏడాది అర్థం తిప్పలబెట్టినారు. మళ్ళా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మొత్తం తెలంగాణ పారలైజ్ అయిపోయి సకల జనుల సమ్మెలు జరిగి చాలా భయంకరమైన పోరాటం జరిగితే 33 పార్టీలు దేశంలో మనకు మద్దతు వచ్చిన తర్వాత అప్పుడు దిగి వచ్చినారు. ఇది కాంగ్రెస్ చరిత్ర. దయచేసి మీరు ఆలోచన చేయాలి. 2014 నుంచి ఈరోజు వరకు 10 సంవత్సరాల నుంచి మీ ఆశీర్వాదంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో. బీఆర్ఎస్ 10 ఏళ్లలో ఏం జరిగింది? ఇవాళ మన బతుకులు ఎట్లున్నాయి? 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఏ పరిస్థితులు ఉండే ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలని నేను కోరుతా ఉన్నాను. బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాం, మేము మొట్టమొదటి సంక్షేమాన్ని తీసుకున్నాం. తెలంగాణ వచ్చినాడు చెట్టుకోడు గుట్టకోడు ఉన్నాం, చాలా బాధల్లో ఉన్నాం. ఈ సమాజం మళ్ళా ఒక ధరికి రావాలి, ఒక లెక్కకు రావాలని చెప్పి తీసుకున్నాం. అందులో మొదటగా 2014 ఎలక్షన్కి ముందు ప్రజల ముందు పెట్టాలి కాబట్టి హైదరాబాద్లో మన ఆఫీసులో తెలంగాణ భవన్లో ఎలక్షన్ మేనిఫెస్టో రాస్తా ఉన్నాం. నేను అడిగిన వాళ్ళని అధికారులు కూడా ఉండి కొంతమంది, అసలు గవర్నమెంట్ పెన్షన్లు ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇస్తాం మనం పెన్షన్? తమాషాకిస్తామా? కాంగ్రెస్ ఇచ్చింది 200 రూపాయల పెన్షన్. నేను అన్న ఈ 200 రూపాయలు ఎవరి ముక్కలు పెడతారు? ఎందుకు పెన్షన్ ఇస్తే దానికి ఏమైనా అర్థం తాత్పర్యం ఉందా? తమాషాకిస్తున్నామా అని అడిగిన నేను. మీ ఉద్దేశం ఏంది అని వాళ్ళు అడిగినారు. నేను ఒకటే మాట చెప్పిన, మన సమాజంలో మన మధ్య ఉండే మనుషులే
అనుకోకుండా కొన్ని బాధలకు గురైతారు, కొంతమంది విధి వంచితులు అవుతారు, దెబ్బతింటారు. అట్లాంటి వాళ్ళని ఆదుకునే బాధ్యత మన మీద ఉంటుంది. ఒక అమ్మాయికి భర్త చనిపోవచ్చు, ఇంకొక అమ్మాయికి భర్త వదిలేస్తే ఒంటరి మహిళగా ఉండవచ్చు. బుద్ధులైన వాళ్ళు, ముసలివాళ్ళు అయిన వాళ్ళు ఆలనా పాలన ఉండొచ్చు, లేకపోవచ్చు. అట్లనే ఇవాళ మనందరం దేవుని దయ వల్ల మంచిగా ఉన్నాం. రేపు పొద్దున అనుకోకుండా ఒక యాక్సిడెంట్ అయితే మనకు కూడా ఒక కాలు చేయి పోవచ్చు, అంగవైకల్యం రావచ్చు. ఇట్లా ఎవరైతే విధి వంచితులు అవుతారో వాళ్ళను సమాజానికి బాధ్యత వహించే ప్రభుత్వమే ఆదుకోవాలి. ఆదుకుంటే పద్ధతిగా ఆదుకోవాలని చెప్పిన అంటే మీ ఉద్దేశం ఏంటి సార్ అన్నారు. ఎవరికైతే మనం పెన్షన్ ఇస్తున్నామో వాళ్ళు కనీసం బిర్యానీ తినకుండా మంచిదే కానీ రెండు పూటలు లేదా పప్పో పులుసో తిని ఇంకోని మోతాదు లేకుండా ఉండాలని చెప్పిండి. అప్పుడు లెక్కలు తీసినారు. లెక్కలు తీసి ఉప్పుకి ఇంత అవుతుంది, చింతపండుకి ఇంత అవుతుంది, పప్పుకి ఇంత అవుతుంది లెక్క పెట్టి 600 ఇస్తే సరిపోతుంది సార్ అన్నారు. నేను చెప్పినాక ఈ పేదవాళ్ళకనే కొసరాన్ని అవ్వని చెప్పి ఒక 1,000 రూపాయలు పెట్టమను. మొదటిసారి 1,000 రూపాయలు ఇచ్చినాం. రాష్ట్రం యొక్క సంపద పెరిగింది, సంపద పెంచినాం, దాన్ని 2,000 చేసినాం. ఇప్పుడు కూడా రాష్ట్ర సంపద పెరుగుతూ ఉంది. నేను మీ అందరి ముందు ప్రకటిస్తా ఉన్నా, ఈ పెన్షన్ ఏదైతే ఉందో ఈ ఎన్నికల తర్వాత 5,000 రూపాయల పెన్షన్ ఇస్తామని ప్రకటన చేస్తా ఉన్నా. అందరికీ కూడా వాళ్ళకి లాభం జరుగుతుంది, వాళ్ళని ఆదుకోవాలి. అదేవిధంగా కంటి వెలుగు అనే కార్యక్రమం వస్తుందని ఎప్పుడైనా మనం అనుకున్నామా? ఈ జన్మల కాంగ్రెస్ రాష్ట్రంలో విన్నామా? ప్రతి ఊరికి కండ్ల డాక్టర్లను పంపించి 3 కోట్ల మందికి పరీక్షలు చేయించి 80 లక్షల మందికి అద్దాలు ఇచ్చింది బీఆర్ఎస్ గవర్నమెంట్. మీ అందరి ముందే జరిగింది. ఆడవాళ్ళు ప్రసవించాలంటే పెద్ద బాధ, డాక్టర్ల దోపిడీ, ప్రైవేట్ నర్సింగ్ హోమ్ల దోపిడీ. ఆ దోపిడీ నివారించాలని ఇవాళ అమ్మఒడి వాహనాలు పెట్టి వాళ్ళని తీసుకెళ్ళి పైసా ఖర్చు లేకుండా చెకప్ చేసి మందులు ఇచ్చి మళ్ళీ ప్రసవం టైంలో మళ్ళీ తీసుకెళ్ళి ప్రసవం చేయించి అమ్మాయి పుడితే 13,000 చేతులు పెట్టి, అబ్బాయి పుడితే 12,000 చేతులు పెట్టి కేసీఆర్ కిట్ కూడా ఇచ్చి మళ్ళీ దర్జాగా అమ్మఒడి వాహనంలో ఇంటికాడ దిస్తూ ఉన్నాం. ఇది కూడా మీ కళ్ళ ముందే జరుగుతూ ఉంది. పేదవాళ్ళ ఆడపిల్లల పెళ్లిళ్ళు జరిగితే వాళ్ళకు 1,00,000 రూపాయలు సాయం చేస్తూ ఉన్నాం. ఇట్లా శాంతాడం తెలిస్తుంది. ఇప్పుడు నేను చదవాలంటే ఆ కార్యక్రమాలన్నీ మీ గ్రామాల్లో జరుగుతూ ఉన్నాయి. మొదటి ప్రాధాన్యత సంక్షేమానికి ఇచ్చినాం. 2వ ప్రాధాన్యత కింద రైతాంగాన్ని, ఈ రైతాంగాన్ని ఆదుకోవాలి, నిలబెట్టాలి. తెలంగాణ వచ్చినాడు కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు, చాలా ఘోరమైన పరిస్థితి. మళ్ళా వ్యవసాయ స్థిరీకరణ జరగాలి, రైతులు స్థిరపడాలి, నిమ్మలం కావాలని చెప్పి కార్యక్రమం తీసుకున్నాం. ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు ఇచ్చేదానికి పన్నులు వసూలు చేయని ఒకే ఒక్క రాష్ట్రం ఇండియాలో తెలంగాణ. మీ దగ్గర డబ్బులు తీసుకుంటలేరు. అట్లనే నాణ్యమైన